హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము చికెన్ పకోడీ చేసుకుందామండి. దానికోసం నేను చికెన్ శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి. కొంచెం చిన్న చిన్న సైజు ముక్కలు, ఈ సైజు ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలండి. శుభ్రంగా వాటర్ అంతా తీసేసి నీట్గా పిండేసి పక్కకు పెట్టుకున్నానండి. ఇందులో ఏమేమి వేయాలో చూద్దాము. చూసే ముందు మీలో ఎవరైనా నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తున్నట్టయితే వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్దాం. దీంట్లో ఫస్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. మీ చికెన్ క్వాంటిటీని బట్టి వేసుకోండి. కొంచెం సాల్ట్ వేసుకుందాం కదా. ఇప్పుడు కొంచెం నిమ్మరసం అండి. కొంచెం చూసేసుకోండి నిమ్మరసం. ఇది పెద్ద స్పూన్ అండి, దీంతో 2 స్పూన్లు వేసాను నేను. కారం వేసుకున్నామండి. ఇది ప్లెయిన్ కారం, మసాలా కారం కాదు. కారం కూడా చూసేసుకోండి, పెద్ద స్పూన్ కాబట్టి 1 స్పూన్ వేసాను. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపేసుకుందాం. ఇదంతా చికెన్కి పట్టేలాగా కలిపేసుకుందామండి. ఇప్పుడు మనం ఇందులో కొంచెం రైస్ ఫ్లోర్ వేసుకుందాం. బియ్యం పిండి, పొడి పిండి అండి ఇది. ఇది కూడా 1 స్పూన్ వేసుకుందాం. తర్వాత కార్న్ ఫ్లోర్ అండి, ఇది కూడా అంతే, సేమ్ క్వాంటిటీ. తర్వాత కొంచెం 1 స్పూను పెద్ద స్పూను శనగపిండి. కొంచెం ఫుడ్ కలర్ వేసుకుందామండి. ఈ ఫుడ్ కలర్ వేయటం వల్ల కొంచెం కలర్ఫుల్గా కనపడుతుంది. ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇది ఆప్షనల్ మాత్రమే అండి. ఇది కూడా ఒకసారి మొత్తం కలిపేద్దాం. చూడండి, ఇట్లా మొత్తం కలుపుకుంటున్నాం కదా. దీంట్లో ఇప్పుడు మళ్ళీ కొంచెం 1/2 స్పూన్ అంతా పెప్పర్ పౌడర్ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇది ఎక్కువ వేసుకోకండి, ఘాటు ఉంటుంది. కొంచెం గరం మసాలా, ఇది ధనియాలు, చెక్క, లవంగాయ వేయించి చేసిన పొడి అండి ఇది. మీ దగ్గర విడివిడి ఉంటే కూడా వేసేసుకోవచ్చు. ఇది కూడా కలిపేసుకుందాం. ఇందులో కొంచెం జీరా పౌడర్ కూడా వేసుకుందామండి, టేస్ట్ బాగుంటుంది. ఇది కూడా 1/2 స్పూన్. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని కలిపేద్దాం. ఇట్లా మనం పకోడీకి ఎట్లా కలుపుకుంటామో అట్లనే కలుపుకోవాలండి. ఇప్పుడు కొంచెం 2 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి పెట్టుకున్నామండి, ఇవి కూడా వేసేద్దాం. కొంచెం కొత్తిమీర, కరివేపాకు ఇవి కూడా వేసేద్దాం. బాగా టైట్గా ఉందనుకుంటే కొంచెం 1/2 స్పూన్లు ఎక్కువ వద్దండి, కొంచెం 1/2 స్పూన్లు అంతా వాటర్ వేసేసి కలిపేద్దాం. ఇప్పుడు ఇది మొత్తం కలిపేసిన తర్వాత దీన్ని బాగా నాననివ్వాలండి. ఎంత బాగా నానితే అంత స్మూత్గా ఉంటుంది పీసు ఉడికింది మనం ఫ్రై చేసిన తర్వాత. ఇప్పుడు దీన్ని 1.5 నుంచి 2 గంటల వరకు ఫ్రిడ్జ్లో పెట్టేద్దామండి. తర్వాత దీన్ని పకోడీ వేసుకునేటప్పుడు చూద్దాం. చూడండి, ఇప్పుడు 2 గంటలు అయిపోయిందండి, ఇది బాగా నానిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఫ్రిడ్జ్లోంచి తీసి బయట పెట్టానండి.
దీన్ని మనం మన పకోడీ వేసేసుకుందాము. ఒకసారి మొత్తం ఇట్లా కలిపి ఇప్పుడు స్టవ్ దగ్గరికి వెళ్ళిపోదామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందామండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకుందాం. ఇప్పుడు ఇది కొంచెం వేడి కింద కాగుదామండి ఒక 2-3 నిమిషాలు. ఆయిల్ వేడెక్కిపోయిందండి. ఇప్పుడు ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుందామండి. హైలో పెట్టుకోవద్దు, హైలో పెట్టుకుంటే వెంటనే మాడిపోతుంది, లోపల ఉడకదండి. ఇంకా కొంచెం కొంచెంగా ఒక్కొక్క పీస్ వేసేసుకుందాం. ఇట్లా విడివిడిగా పీసులు విడివిడిగా వేసేసుకోండి. కడాయిలు ఎన్ని పడితే అన్ని వేసేసుకోండి. ఒక పక్క కొంచెం ఖాళీది అనుకున్నప్పుడు రెండో పక్క తిరగేసుకుందామండి. ఇలా మెల్లమెల్లగా తిరగేసుకొని మొత్తం ఇలా మొత్తం రెండో వైపు కూడా తిరగేసుకుందామండి. ఇలా రెండు వైపులా వేగిన తర్వాత ఇది సర్వింగ్ ప్లేట్లో తీసుకుందామండి. అప్పుడు దాకా కాసేపు వేగనిద్దాం. చూడండి వేగిపోయినాయి, కలర్ చూడండి. ఇలా మొత్తం వేగిన తర్వాత ఇప్పుడు మనం వీటిని ప్లేట్లో తీసేసుకుందాం. ఇట్లనే మొత్తం వేసేసుకుందామండి. ఇది ఎక్కువసేపు ఎంత ఎక్కువసేపు నానితే అంత స్మూత్గా ఉంటాయండి పీసెస్, లోపల ఉడకటానికి కానీ తినేటప్పుడు కానీ. టైం ఉంటే మార్నింగ్ టైం నానబెట్టేసి ఈవినింగ్ టైం వేసుకోవచ్చండి, అప్పుడు ఇంకా బాగుంటుంది. ఇట్లా కళాయిలు ఎన్ని పడితే అన్నీ వేసేసుకుందామండి మొత్తం.
వీటిని కూడా మంచిగా రెండు వేపులా వేగనిద్దామండి. వేగిన తర్వాత చూద్దాం. చూడండి మొత్తం అయిపోయినాయి. ఇప్పుడు ఈ మొత్తం కూడా సర్వింగ్ బౌల్ ప్లేట్లో వేసేసుకుందాం. ఇప్పుడు ఇదే ఆయిల్లో కొంచెం కరివేపాకు వేసుకుందాం. ఫ్లేవర్ బాగుంటుందండి కరివేపాకు. ఇట్లా కొంచెం ఆయిల్లో ఫ్రై చేసి తీసేసుకుందాం. అయిపోయిందండి వేడివేడి చికెన్ పకోడీ. చూడండి చాలా టేస్టీగా ఉండే వేడివేడి చికెన్ పకోడీ రెడీ అయిపోయిందండి. ఇట్లా చేసుకొని ఒకసారి ట్రై చేయండి.